హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఇవాళటి మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పెద్ద పెద్ద కడాయిస్, అలాగే ప్యాన్స్ కానివ్వండి, చాలా తక్కువ కాస్ట్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్. ఇది వచ్చేసి మనకు బేగం బజార్లో ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఉందన్నమాట. ఈ స్టవ్ వచ్చేసి చికెన్ తంగిడి కబాబ్, అలాగే మటన్ తంగిడి కబాబ్ చీకిలకు కుచ్చేసి పెడతారు కదా, సో అది స్టవ్ అన్నమాట. సో యూజ్ చేస్తారు దానికి. అండ్ పెద్ద పెద్ద కడాయిస్ కానివ్వండి, హోటల్స్లో యూజ్ చేసేటివి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో యూజ్ చేసే కడాయిస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కే మనకు దొరుకుతున్నాయి. సో నచ్చిన వాళ్ళు, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు ఇదొక బ్యూటిఫుల్ వీడియో. నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు, జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్యాన్స్ అన్నమాట, హోటల్స్లో యూజ్ చేస్తారు కదా, సో అవి. అండ్ ఇవన్నీ కూడా జాల గంటలు. సో మనం రైస్, బగారా రైస్, బిర్యానీ ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ వండినప్పుడు తీసుకునే స్పూన్స్ అన్నమాట, అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే మీకు వాళ్ళ మాటల్లోనే వినిపిస్తాను వాళ్ళ ప్రైజెస్ ఏంటి, అలాగే వీళ్ళు మనకు ఎంత మంచి క్వాలిటీ అనేది ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా చాలా వెయిట్ ఉన్నాయి, చూడడానికి ఇలా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి. అండ్ మంచి మంచి క్వాలిటీనే యూజ్ చేస్తుంటారు, చాలామంది వచ్చి ఇక్కడ నుంచే తీసుకెళ్తుంటారనమాట. చాలా హోల్సేల్ ప్రైస్కే వీళ్ళు మనకి ఇస్తుంటారు. మరి ఒక్కసారి మనం కూడా వాళ్ళ మాటలోనే విని తెలుసుకుందాం వీళ్ళతో ఏమేం ప్రైస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, అలాగే ఇవన్నీ కూడా మనకు ఏమేం ప్రైస్కి ఇస్తారనేది. అప్పట్లో యూజ్ చేసే స్టవ్స్, అంటే స్టవ్స్ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా వీడియోలోనే ఉంటాయి, ఒక్కసారి చూడండి వీడియో. చాలా వాళ్ళ మాటలోనే వెళ్ళి తెలుసుకుందామా. మరి ఇది ఎట్లు సార్ అన్న? 350. ఓకే చూడండి, 350 అంట. ఈ పెద్ద సైజు 650 రూపీస్. ఓకే ఈ పెద్దది 15-1600 పడుతుందంట. ఇలా స్టవ్లు ఎంతకి ఇస్తారు? ఇది కవాబ్ లైక్ బార్బీక్యూ చికెన్ తందూరి కవాబ్, 600 పడుతుంది. ఓకే 600. 600 నుంచి బట్టి మీకు 5,000, 4,000, 3,000, 2,000 అట్లా ఉంటుంది. ఓకే 600 నుంచి 5,000 వరకు కూడా ఉన్నాయంట, అంటే పెద్ద సైజులో వస్తాయి. 600, 700, 800, 900. ఓకే ఇది 400, 300, 65. ఓకే మనము అంటే ఫ్రైడ్ రైస్ అవన్నీ చేస్తారు కదా, సో అది అనమాట. ఈ పెద్ద పెద్ద స్పూన్స్ 120 నుంచి 250 దాకా. ఓకే చూసారు కదా ఎంత బాగున్నాయి, ఓన్లీ 120 రూపీసే ఇవన్నీ కూడా. అన్నం కలిపే బిర్యానీ అన్నం కలుపుతారు కదా, పెద్ద పెద్ద డిషులు. ఓకే 350 రూపీస్. ఓకే ఈ జాలరీ, ఇది చిన్నది 130, పెద్దది 200, ఇంకా పెద్దది 250. ఓకే ఓకే ఇవి కూడా సేమ్ అన్న. ఇది ఫిషెస్ ఫ్రైది, ఫిష్ ఫ్రై బెంగా ఎంత? 550 పడుతుంది. 550 పడుతుంది. ఓకే 1 కేజీ ఉంటుంది. ఓకే ఓకే కేజీస్ లాగిస్తారు, 550 పడుతుందంట. సో చూడండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఏవి ఎలా ఉన్నాయి అనేది. సో మరి చూసారు కదా వాళ్ళతో ఎంత తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి అనేది. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రండి, షాపింగ్ చేయండి. చాలా తక్కువ కాస్ట్లకునే మనకు వస్తున్నాయన్నమాట. సో చూడండి ఎంత బాగున్నాయి అనేది. పెద్ద పెద్ద కడాయిస్ కానివ్వండి, ఇలా మనకు ఎన్నో ఉన్నాయన్నమాట. మొత్తం కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళతో మనకు. అండ్ ఇది దీనికి ఇలా హ్యాండిల్ కూడా ఉందన్నమాట. సో మనం చింతపండు అలాంటి వడకట్టుకోవడానికి, బియ్యం వడకట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఫిషెస్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ అన్నమాట, ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా. అండ్ చాలా వెయిట్ ఉన్నాయి, చూడడానికి ఇలా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్. అసలు నేనే నమ్మలేకపోయాను అనమాట, అంత తక్కువ కాస్ట్ ఉన్నాయి వీళ్ళతో మనకి. హోల్సేల్ ప్రైస్గా వీళ్ళు మనకి ఇస్తుంటారనమాట. అదే మనం ఇవి బయట తీసుకున్నామంటే చాలా ఎక్కువ కాస్ట్ పడతాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిషెస్ ఫ్రై చేసుకోవడానికి హోటల్స్లో యూజ్ చేసే ప్యాన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అప్పట్లో యూజ్ చేసే
పొయ్యిలు అన్నమాట. సో కట్టెల పొయ్యి అంటారు కదా. సో ఇప్పుడు కూడా హోటల్స్లో టీ కానివ్వండి ఇలా చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా వాడుతుంటారు, స్టవ్స్ అన్నీ కూడా. సో ఇవి అండ్ పెద్ద పెద్ద జాలె కంటలు ఇవన్నీ కూడా అంటే దోశ పెనం కానివ్వండి అలా ఏ టు జెడ్ ఇక్కడే మనకు దొరుకుతుంటాయి. అదే హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తుంటారనమాట. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా రండి, ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇవాళటి మన వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.